फ्रेंड्स वेलकम टू माय चैनल ने मंची करी तो वच्चा अदी क्यारेट क्याबेजी करी सो इदी इम्यूनिटी पवर नी पेंचेटुवंटि रेसीपी सो अदी एला चेयालो चूसेसेदाम सो नेनु दीनिकी ओक नालुगु क्यारेट तीसुकुन्ना सो ऐदारो पच्चिमिर्ची तीसुकुन्ना कोंचेम क्याबेजी तीसुकुन्ना सो फस्ट एं चेयालंटे ई क्याबेजी क्यारेट्स नी मनं नीटिगा क्लीन चेसुकोवालन्नमाट वीटिनी सो नीटिगा कडिगेसुकुन्न तर्वात वीटिनी इट्ला मुंदु वेनुक भागालनु कट चेसेसि सो వీటిని మనం పీల్ చేసేయాలి సో దానిపైన ఉన్నటువంటి ఆ పొట్టు తీసేయాలి సో ఇట్లా రెండు ముందు వెనక కట్ చేసేసిన సో వీటిని దీనిపైన పొట్టు తీసేద్దాం ఇట్లా పీల్ చేసేయాలి సో కొంచెం లావి అయితే మనం ఇట్లా పీల్ చేసుకోవాలి సో లేతవైతే మనం పీల్ చేయాల్సిన అవసరం లేదు లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ నేను కొంచెం పీల్ చేసేస్తున్నా సో ఇట్లా చేసుకున్న తర్వాత వీటిని ఇట్లా క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం सो इंत इला मुक्ल का मरी चल का फ्रई आवटा की कन्वीनियंट उड़ेट इला क्यारे मन मुक्ल का कटी सो दी तुर्म चुस्कुस्तु सो ने इला मुक्ल का कटा क्यारे क्यारे तो क्याबेजी कटी दी तुर्म क्याबेजी सो मन की फ्रई चुस्टा की कन्वीनियंट उड़ेट मन कटी सो क्याबेजी ने कटकना सो क्यारे क्याबेजी रिटी कटेको नैक्स्ट आनियन आनियन कटक तरह टमाटो चुक कटक सो इन मन पैन बटी रेडी सो इन कलाई पेको अंदर त्री टेबल स्पून आई ऐडको हीटन तरह एंडमिर्ची मिनपू శనగపప్పు జీలకర్ర ఆవాలు సో ఈ పోపు దినుసులన్నీ వేసేసి తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు కూడా ఈ పోపులో వేసేసుకోవాలి సో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు సో వీటన్నిటిని వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యేటట్లు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి सो ఇవి సగం వేగిపోయిన తర్వాత మనం వెజిటబుల్స్ ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని ఫస్ట్ యాడ్ చేద్దాం క్యారెట్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా అన్ని ఒకటేసారి వేసేసుకోవచ్చు క్యారెట్ క్యాబేజ్ కూడా సో ఒక్కొక్కటి కాకుండా అన్ని ఒకటేసారి వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి సో ఈ క్యారెట్ ముక్కల్ని కలిపేసుకుందాం తర్వాత దీంట్లోకి మనం క్యాబేజీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి సో దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని వేసుకొని ఈ ముక్కలకి పట్టేటట్లు బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ క్యారెట్ క్యాబేజీ పోపులో కలిసేటట్లు పసుపు వీటన్నిటికి పట్టేటట్లు మనం వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నిటికి పట్టేటట్లు ఇట్లా బాగా కలిపేసుకోవాలి సో క్యాబేజీ సెపరేట్ గా క్యారెట్ సెపరేట్ గా చేసేకంటే ఇట్లా చేసుకుంటే మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఉత్త క్యాబేజీ అంటే తినలేమకి ఉత్త క్యారెట్ చేస్తే కూడా కొంచెం స్వీట్ అనిపిస్తుంది కాబట్టి మనం ఈ రెండు కాంబినేషన్ లో చేసుకుంటే సో మనకి మంచి ప్రోటీన్స్ విటమిన్స్ వస్తాయి అదే విధంగా మంచి ఇమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి క్యాబేజీని కూడా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం salt యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ కు తగ్గట్టు వేసుకొని కలిపేసుకొని దీన్ని బాగా మగనీయాలన్నమాట కొంచెం సేపు మూత పెట్టి అట్లా ఉడికించుకోవాలి సో దీంట్లో ఫైబర్ కూడా బాగుంటుంది క్యాబేజీలో సో weight loss అయ్యే వాళ్ళు కూడా ఈ క్యాబేజీ కర్రీ ఇది తినొచ్చు బాగుంటుంది సో క్యారెట్ లో అయితే మనకి కంటికి మంచిది సో కంటి చుప్పకు మంచిది కాబట్టి క్యారెట్ సో ఈ రెండు కాంబినేషన్ లో మనం ఇట్లా కర్రీ చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా సో వేసి దీన్ని బాగా కలుపుకోవాలి మొత్తానికి పట్టేటట్లు సో క్యాబేజీ అయితే మన స్టమక్ లో ఏమైనా అల్సర్స్ కడుపులో మంట ఉన్నప్పుడు ఈ క్యాబేజీ జ్యూస్ కూడా తాగొచ్చంట సో తాగితే చాలా మంచిది సో క్యాబేజీ జ్యూస్ కూడా ఇట్లా ఉడికిందో లేదో చూసుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచి ఉడకనిద్దాము సో ఇప్పుడు కదిపేసుకుందాం కొంచెం బాగా ఐ ఉడికిపోయింది సో క్యారెట్ క్యాబేజీ మంచిగా ఫ్రై అయిపోయినే కాబట్టి మనం నెక్స్ట్ ఇందులోకి మనం టమాటాలు యాడ్ చేసుకుందాం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక టమాటా సో ఈ టమాటా ముక్కల్ని మనం ఇందులో యాడ్ చేసి కలిపేసుకోవాలి
దీన్ని కూడా ఒక కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే వెల్లుల్లి మసాలా కారం యాడ్ చేస్తున్నా. సో 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఇవంతా ఫ్రై అయిపోయినాయి కాబట్టి టమాటాలు కూడా మనకి తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి కొంచెంసేపు మూత అట్లా పెట్టి ముక్కలకి కారం పట్టేటట్లు కొంచెం సేపు మగ్గనియాలి. సో అంతే ఉడికిపోయింది. సో వెరీ టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనము చపాతీసి రోటీసు పుల్కాసు రైస్తో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ చపాతీలోకి అయితే ఇంకా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. సో దీంట్లోకి మనం ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకున్నా నేను, ఇంకొంచెం జీలకర్ర మెంతి పొడి వేసుకొని సో కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి అంతే. సో బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి తీసుకోవాలి ఒక 2 నిమిషాల తర్వాత. సో ఇంతే. సో చాలా డెలీషియస్గా ఉంటుంది, చాలా హెల్దీ రెసిపీ. సో రెడీ అయిపోయింది. మనం దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నట్లయితే వెరీ యమ్మీ ఇమ్యూనిటీ బూస్టర్ కర్రీ క్యాబేజీ క్యారెట్ కర్రీ రెడీ అయిపోతుంది. సో కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. సూపర్ యమ్మీ డెలీషియస్. సో స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే. ఇలాంటి మళ్ళీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.